ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు కానీ ఉన్న పోస్ట్ నుంచి రిలీవ్ కావడం లేదు దాంతో ఆయన ఎందుకు ఢిల్లీ వెళ్లడం లేదు మోకాలడ్డింది ఎవరు అనే చర్చ అధికార వర్గాల్లో జోరు అందుకుంది ఇందుకే ఎవరా ఐఏఎస్ శశాంక్ గోయల్ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సెంట్రల్ సర్వీస్ లోకి వెళ్లేందుకు గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇటీవల శశాంక్ గోయల్ ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖలు అడిషనల్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది కూడా కానీ ప్రస్తుతమున్న సీటు నుంచి ఆయన రిలీఫ్ కావడం లేదు దీంతో శశాంక్ గోయల్ ఎందుకు ఢిల్లీ వెళ్లడం లేదు అనే చర్చ జరుగుతోంది తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా రిలీవ్ అయితేనే శశాంక్ గోయల్ ఢిల్లీ వెళ్లడానికి వీలు కలుగుతోంది ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని ఢిల్లీ పంపడం లేదనే చర్చ జరుగుతోంది ఇటీవల కాలంలో సివిల్ సర్వీసెస్ రూల్స్ సవరణపై సీరియస్ గా స్పందించారు సీఎం కేసీఆర్ కేంద్రం వైఖరిపై గుర్రుగా ఉన్నారు దాంతో గోయల్ ఢిల్లీ వెళ్ళకపోవడానికి రాష్ట్రమే కారణమనే ప్రచారం జరుగుతోంది అందుకే ఆయన రిలీవ్ కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నది సెక్రటేరియట్ వర్గాల వాదన గోయల్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ మాధ్వర్యంలో పనిచేయడం లేదు ఒకవేళ ఆయన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటేనే రిలీవ్ చేస్తారని చెబుతున్నారు ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నారని నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ఎన్నికల సంఘమే అని టాక్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సమాచారం లేదట గోయల్ ను ఎవరికి ఇన్ఛార్జ్ అప్పగించాలో చెప్పడం లేదట ఒకవేళ కొత్త సీఈఓను నియమించాలంటే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ల పేర్లు పంపాలని రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం కోరుతోంది ఆ విన్నపం కూడా రాలేదట మధ్య మార్గంగా శశాంక్ గోయల్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించినట్టు సమాచారం అయితే ప్రస్తుతం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉంది ఆ ఎన్నికల ప్రక్రియ ముగిశాక చూద్దామని చెప్పినట్టు సమాచారం దాంతో గోయల్ రిలీవ్ కాలేదని చెబుతున్నారు అయితే ఎన్నికల కమిషన్లో అఫిడేవిట్పై విచారణ వల్లే ఆగిపోయారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు మరోవైపు తన చుట్టూ జరుగుతున్న చర్చలపై సీఈఓ కూడా ఆందోళన చెందుతున్నారట మరి కేంద్ర సర్వీసులకు వెళ్లాల్సిన సీనియర్ ఐఏఎస్ పరిస్థితి ఎందుకు త్రిశంకు స్వర్గంలో పడిందో కాలమే చెప్పాలి